తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అలాగే జనసేన నేతలు కలిసి బ్యాండేజ్తో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్పై సంచలన కామెంట్స్ చేశారు. జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నామినేషన్కి వెళ్లి తన జేబులో ఉన్న పెన్ మర్చిపోయి పక్కనే ఉన్న అవినాష్ పెన్నుతో సంతకం పెట్టారని వెల్లడించారు. జగన్ పెన్నులో ఇంకు లేదా, లేకుంటే తన పెన్నుతో సంతకం చేస్తే ఓడిపోతానని భయమా అని ప్రశ్నించారు. తమ్ముడు అవినాష్ రెడ్డి పెన్నుతో జగన్ సంతకం చేశారంటే ప్రెస్టేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని తెలిపారు. కూటమి అభ్యర్థులను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బ్యాండేజ్ వేసుకున్నంత మాత్రాన సానుభూతి రాదని, రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు కిరణ్ రాయల్. జగన్మోహన్ రెడ్డి పెన్ను పోవర్లేదా రాజధానికి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమీ సాధించలేదని చెప్పడానికి ఆ పెన్నే అక్షరం. ఆ పెన్ను తీసినట్లేదు అక్కడి నుంచి. ఇప్పుడు షర్టు తీసి షర్టు వేసుకుంటాడు, మళ్ళీ షర్టు షర్టు వేసుకుంటాడు. కాబట్టి ఆ పెన్ను వాడినట్టాడు ఇదేనా? కాబట్టి పెన్ను మర్చిపోయాడు. నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయాడు అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయనట్టాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఇద్దరు చెల్లెలు ఓటు పోయి తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళ చేస్తారు. ఆయన్ని సొంత బాబాయ్ని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఎవరు మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేని ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి